మాటలు కాబట్టి అనిపించింది నిజంగా మనం ఇది వల్ల అవ్వట్లేదు వచ్చామాదనిపించింది. కానీ మనం మన సంఘాలు ఏ అవసరం ఉందో మన నుంచి మనకు తెలుసు కాబట్టి ఏ విషయాలు మనం ఇన్వాల్వ్ అవ్వాలో ఆ విషయాల్లో పర్సనల్గా నేను ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటాను. అదే బిషప్ గారి మాటలు కాబట్టి నెక్స్ట్ యూత్ డైరెక్టర్ అన్నవాళ్ళంట వాళ్ళు చెప్పిన మాటలు బట్టి ఆ సిఎస్ఎస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది నేను చాలా ఇస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి అన్ని చర్చల కంటే మన సిఎస్ఐ చర్చలైనటువంటి డాక్టరీ కరెక్ట్ డాక్టరీ. మీరు ఎక్కడికైనా వెళ్ళండి ప్రపంచంలో సిఎస్ఐ వాళ్ళకి కరెక్ట్ డాక్టరీ అని అంటారు. డాక్టరీ కరెక్ట్ అంటే తనకి మన పరిశుద్ధాత్మ క్రియేట దేవుడిని మనం విశ్వసిస్తాము. డాక్టరీ అనే బేసిక్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి మీరు మీ పాఠశాలలో అడిగితే వాళ్ళు చెప్తారు. ఓకే, కరెక్ట్ మెథడ్ మన సిఎస్ఐ చర్చలో ఉంటుంది. ఇంకా నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఫైవ్ స్టేట్స్లో సిఎస్ఐ చర్చ ఉంది అని 24/7 సెప్టెంబర్ 7 సిఎస్ఐ ఫామ్ అయింది అనేసి సెప్టెంబర్ 3600 పాస్టర్స్ ఉన్నారనేసి 10,000+ చర్చెస్ ఉన్నాయనేసి చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా సర్వెంట్ లీడర్షిప్, లీడర్షిప్ అనేది అందరూ కోరుకుంటారు, దేవుడు కూడా మన నుంచి లీడర్షిప్ కోరుకుంటారు. అయితే ఆ లీడర్షిప్ అనేది ఎలా ఉండాలంటే సర్వెంట్ లీడర్షిప్ అయి ఉండాలి. అంటే యేసు ప్రభు వారే మనకు ఎగ్జాంపుల్ అన్నమాట. చర్చ్లో నా పేరే ఉండాలి, నేనే పెద్దగా ఉండాలి, నాకే అంటే పదవి లేదు కదా ప్రెసిడెంట్, ఇలాంటి ఉండాలి అనుకుంటాను. కానీ నిజానికి అవి ఉండడం మంచిదే, కానీ వాటితో పాటు సర్వెంట్ లీడర్షిప్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే అక్కడ మనం ఫోన్ చేసేటప్పుడు వడ్డీసారి కదా ఓకేనా, అలాంటి వాటిలో నేర్చుకున్నాను. ఇంకా చాలా విషయాలు నేర్చుకుంటా ఉన్నాను ఒకరోజే కాబట్టి, ఎక్కువ విషయాలు ఇంకా నేర్చుకోలేదు. చాలా విషయాలు వచ్చే రోజుల్లో నేర్చుకుంటానని అనుకుంటా ఉన్నాను. ఇంకోటి వర్షిప్ విషయానికి వస్తే అనంతపూర్ వాళ్ళు వర్షిప్ చాలా బాగా నచ్చింది, తర్వాత అన్నవాళ్ళు చేసిన వర్షిప్ కూడా బాగుంది. అయితే అన్నవాళ్ళు చేసినట్టు మనం చర్చలో చేయగలమా అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. అన్నవాళ్ళు చేసింది తప్పు కాదు, అయితే వాళ్ళ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ బట్టి, ప్లేస్ బట్టి, సిచ్యువేషన్ బట్టి వర్షిప్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం కొండలకి వేరే వేరే జాతి వెళ్ళినప్పుడు వాళ్ళ వర్షిప్ విధానం వేరే ఉంటుంది, రౌండ్గా తిరుగుతూ ఉంటారు. అది మనం తప్పని చెప్పడానికి లేదు. కొన్ని సిటీస్లో అన్నవాళ్ళు చేసిన వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఇలాంటి సిటీస్లో వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉండొచ్చు, అది కూడా ఫైన్. అయితే దేవుని దృష్టిలో మన హార్ట్ ఎలా ఉంది అనేది మెయిన్ పాయింట్ అనమాట. ఇందాక చెప్పినట్టు ఆత్మతో సత్యంతో మనం దేవుని ఆరాధిస్తున్నామా లేదా అనేది తెలుసుకోవాలి. ఇంకోటి నెక్స్ట్ మన ఈసారి నుంచి మన చేసే చర్చలో ఎలా ఉంటుందంటే మైక్ ఎవరి దగ్గర ఉండదో, ప్రతి వారం వాళ్ళ చర్చలోనే మైక్ ఉంటుంది, కొత్త వాళ్ళ దగ్గరికి మైక్ ఇవ్వదు. ఈసారి నుంచి కొత్త వాళ్ళు మైక్ తీసుకుని పాడండి, కొత్త వాళ్ళు మైక్ తీసుకోవాలంటే వాళ్ళకి పాటలు రాలి. ఆ పరిస్థితి లేకుండా పాటలు నేర్చుకున్నా ఇంకా మన యూత్ అన్న వాళ్ళకి నేను చేయాలనుకున్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయకుండా సొల్యూషన్ అనేది రాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యూత్ వాళ్ళకి ఏదో ఒక సెషన్ ప్లాన్ చేసుకుంటున్నా, ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరు అడగండి, నోట్ చేసుకోండి, వాటికి ఎలా సొల్యూషన్ ఇవ్వాలనేది మీరు మాత్రం చేయగలుగుతా ఉన్నాను. ఇక్కడ నుంచి మన చర్యలో పని కాబట్టి మనం ఖచ్చితంగా మన సంఘాలు మన ఇన్వాల్వ్ పర్పస్ నెరవేరుతుంది. థ్యాంక్ యూ. రేపు గ్రూప్ డిస్కషన్స్ ఉన్నాయి, అందులో ఖచ్చితంగా ఈ పాయింట్ తీసుకుంటే తప్పకుండా